ఉన్నటువంటి కొన్ని కొన్ని నిర్ణయాలు చూస్తే ప్రజాసామాన్యానికే కాదు రాజకీయ దురందరులకు కూడా ఆశ్చర్యం కలుగు చేస్తూ ఉన్నాయి. మీరు చూస్తే మొన్న ఈ ఎగ్జిట్ పోల్స్ వస్తే అపహాస్యం చేశాడు, ఇదంతా కావాలని చేయిస్తున్నారు అని అన్నాడు. ఈ విధమైనటువంటి రిజల్ట్స్ ఉండవు నన్ను కాదని ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఇంకో పార్టీని గెలిపించదు అని ఒక ఆలోచన చేశాడు. కానీ ఆ క్రమంలో మనం చూస్తే రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కూడా ఆయన అపహాస్యం చేశాడు, దూషించాడు. రాజకీయ మరి పరిస్థితుల్లో, రాజకీయ వాతావరణంలో ఎన్నడూ ఎవ్వరు కూడా అనుసరించినటువంటి విధానాన్ని అనుసరించి రాజ్యాంగ వ్యవస్థల్లో పనిచేసేటువంటి వాళ్ళందరినీ ఆయన కలుషితం చేశాడు. మీరు చూస్తే 2014లో ఈయన పరిపాలన పగ్గాలు తీసుకున్నప్పటి నుంచి కూడా ఆయన అనుసరించిన విధానాలు, చేసినటువంటి వాగ్దానాలు పూర్తిగా మర్చిపోవటం, ఇవ్వవలసినటువంటి వాళ్ళకి అవకాశ సంక్షేమాన్ని ప్రజలకు అందజేయలేకపోవటం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి, రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి అనేక మన ప్రాజెక్టుల్ని ఆయన పూర్తి చేయలేకపోవటం, దాంతో ప్రజా ఆగ్రహం ఏ విధంగా ఉందో తెలిసింది. చంద్రబాబు నాయుడు గారు అనుకున్నాడు, నేను ఆఖరికి పసుపు కుంకుమ అనే పేరుతోటి నేనేదో ఒక మరి ప్రభుత్వం డబ్బుని వాళ్ళ తలవకాశ ఇస్తే ఆయన అనుకున్నాడు. మహిళలు రాత్రి 12 గంటల దాకా క్యూలో నిలబడి నాకు ఓటేశారు, నాకు మహిళల మద్దతు నాకుంది అని ఆయన 1కి 10 సార్లు చెప్పుకున్నాడు. దీనిలో ఆయన అవగాహన రాహిత్యాన్ని బయట పెట్టుకున్నాడు. ప్రజలంటే ఏమిటో మరి తెలియకుండా ఆయన మాట్లాడాడు. కానీ ఈనాడు అదే మహిళలు, కాదు నీ నాయకత్వం మాకు అక్కర్లేదు, మీ నాయకత్వానికి చెల్లింది కాలం, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి కావాలని రుజువు చేసి అదే మహిళలు, అదే అనేక వర్గాలు, వివిధ మరి విద్యార్థుల దగ్గర నుంచి, లేకుంటే నిరుద్యోగుల దగ్గర నుంచి, రైతాంగం దగ్గర నుంచి, మహిళల దగ్గర నుంచి అందరూ కలిసికట్టుగా ఒకే ఆలోచనతో వేశారు. కాబట్టే ఇవాళ 175లో దాదాపు 150 స్థానాలు అసెంబ్లీ స్థానాలు ఆయన గెలుచుకున్నట్టు ఇది ఒక చరిత్ర, చరిత్రలో లిఖించబడుతుంది. ఈరోజు ఈ 24 లిఖించబడుతుంది. నిన్న 23 ఓకే 23 ఎందుకు లిఖించబడుతుందనంటే ఈ రోజు కోసం ఎదురు చూస్తా ఉన్నారు జనం అంతా. అది సంవత్సరాలు ఎదురు చూడటం కాక ఎన్నికలైన తర్వాత గతంలో ఎన్నడూ లేదు. పోలింగ్కి మరి కౌంటింగ్కి 41 రోజుల తేడాతో ఎప్పుడు జరగల. ఈ 41 రోజులు నరాలు తెగేటటువంటి మరి ఆ ఉత్కంఠతోటి ఎదురు చూశారు జనం. కానీ ఇంతకంటే ఎక్కువ ఉత్కంఠ చంద్రబాబు నాయుడు పడ్డాడు, ఆయన ఆలోచనలో పడ్డాడు. ఏం కాబోతా ఉంది ఆయన, నేను మీ అందరికీ ఒక్కటి మనవి చేస్తా ఉన్నా, ఆయన అధికారం కావాలనుకుంది మళ్ళీ ఈ ప్రజలకు ఏదో చేయాలి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కాదు. తనకేం కాబోతా ఉందో రేపు నూతన ప్రభుత్వంలో తనకేం కాబోతా ఉందో వ్యక్తిగతంగా, అందుకనే 2-3 సార్లు పిలిపించాడు. నన్నేమైనా ఎవరైనా చేయాలనుకుంటే మీరందరూ నా చుట్టూ వలయంగా ఏర్పడినని ప్రజలకి ఆయన పిలిపించాడు. నేను ఒకటి అడుగుతా ఉన్నా, సహజంగా నాయకుడు ప్రజలను కాపాడతాడు, ప్రజలను నాయకుడిని కాపాడాలని అపీల్ చేయటం గతంలో ఎన్నడూ జరగలేదు. ఇది ఈ విధంగా ఇక్కడ జరిగింది. మేము గతంలో కూడా ఒకసారి ప్రెస్లో చెప్పాం, ఇవాళ నువ్వు వెళ్ళి చేస్తా ఉన్నటువంటి ఇది నీకేదో పార్లమెంట్లో దాదాపు 20 సీట్లు పైన వస్తాయి, నాకు మనమందరం కలిసి బీజేపీకి వ్యతిరేకంగా, మోడీకి వ్యతిరేకంగా
మనం ఇక్కడ ఒక కూటమిగా ఏర్పడదాం. ఆ రోజున మేము చెప్పాం, నీకు 25 పార్లమెంట్ స్థానాల్లో నీకు ఎన్నో వస్తే, మా పొరపాటున వస్తే ఒకటి రెండు వస్తాయేమో, నీకంత రావు. నువ్వాళ్ళ ఆశలు పెడతా ఉన్న వాళ్ళందరికీ 20 వస్తాయని, ఒకటో రెండో వచ్చిన రోజు వాళ్ళు కనీసం నిన్ను రిసీవ్ కూడా చేసుకోరు అక్కడ. మరి పార్లమెంట్ స్థాయిలో నీకెక్కడ కూడా అక్కడ స్థానం ఉండే విధంగా మరి పరిస్థితులు కూడా లేకుండా పోతాయని. ఈరోజు బొమ్మనండి ఎంతమంది దగ్గర చూశారో, 22 పార్టీలనే కూడగట్టే అన్నాడు ఈయన తప్ప మిగతా 21 పార్టీలు మొన్న నిన్న మన ఈ దీనికే ఈ ధర్నాకే ఎగ్గొట్టేశారు అంత నాయకత్వం అంతా. బాయ్ బాయ్ బాబు అని అందరూ అందరూ. ఇక్కడే కాదు, ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి ఈ స్లోగను బై బై బాబు అనేది ఢిల్లీ దాకా పాకింది. నిన్న ఆయన ధర్నాలో బై బై బాబు వద్దు మమ్మల్ని విడిచిపెట్టమని మిగతా పార్టీలంతా వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళ మోడీ గారు కూడా ఆయనకు వచ్చినట్టు స్కోరు 335 దాకా ఆయనకు వస్తా ఉన్నాయి. ఇండిపెండెంట్ గా అదే పార్టీకి ఆయనకు అబ్సల్యూట్ మెజారిటీ వచ్చే స్థితికి ఆయన వెళ్తే ప్రధానమంత్రిని పట్టుకొని ఆయన ఆడినటువంటి దుర్భాషలు, వాడినటువంటి పదాలు, ఇది ప్రజాస్వామ్యంలో మనం అది మాట్లాడే విధానం అండి. ఓ ప్రధాని పట్టుకొని ఆయన నేను చెప్తున్నాను ఇదేదో మోడీ గారి ప్రాధాన్యతను తగ్గిద్దాం అనుకున్నాడు, కానీ నా ఈ మొత్తం ఎక్సర్సైజ్ లో చంద్రబాబు నాయుడు గారు తను పరువుని తను మొత్తం మొత్తం పాతాళానికి ఆయన తొక్కేస్తున్నాడు తప్ప రెండోది లేదు. ప్రజలెవరు హర్షించలేనటువంటి హర్షించనటువంటి భాషని ఆయన వాడాడు. ఉద్యోగస్తుల మీద ఎటువంటి భాష వాడాడండి? వాళ్ళ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ పరంగా పుట్టినటువంటి అనేక సంస్థల్ని ఇవాళ అపహాస్యం చేశాడు. 23 మరి ఎమ్మెల్యేలని ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్లి నాకేదో నా బలం పెరిగింది అని, ఎవరికో పుట్టిన బిడ్డని నీ సంకనేసుకొని తిరిగినటువంటి రోజులు కనుక గుర్తు చేసుకుంటే ప్రజలందరూ ఇంత విశాలమైన హృదయం బాబు నీది, నీ పుట్టిన బిడ్డ కాదు ఎవరికో పుట్టిన బిడ్డలు వాళ్ళంతా, వాళ్ళు ఎవరో ఏదో పార్టీ ఓటేసి నేను గెలిపించారు, వాళ్ళని తీసుకొని సంకనెక్కించుకొని వాళ్ళ మెడల్లో కండువాలు కప్పి వాళ్ళల్లో నలుగురిని మంత్రులు చేసి నీకు ఇటు స్పీకర్ల వ్యవస్థని భ్రష్ పట్టించావు, గవర్నర్ల వ్యవస్థను అపహాస్యం చేశావు, నువ్వు నీ గవర్నర్ వ్యవస్థని కూడా అపహాస్యం చేశావు. ఈ విధంగా నువ్వు మన రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి వ్యవస్థల్ని అనేక వ్యవస్థల్ని నువ్వు భ్రష్ పట్టిస్తావంటే అపహాస్యం చేస్తావంటే ప్రజలు ఆ మాత్రం తెలుసుకోరు. ప్రజలను నువ్వంటే ఏమిటో ఎస్టిమేట్ చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటారు అని అనుకుంటే అది మన అమాయకత్వం తప్ప రెండోది కాదు. ఇవాళ తెలుస్తున్నారు ప్రజలు ఇంకా ఈయన నాయకత్వం అనేది అయిపోయింది. నువ్వు ఏనాడైతే కొడుకుని తీసుకొచ్చుకొని ఆయన తీసుకొచ్చి మంచిని చేసి నువ్వు కౌన్సిల్లో సభ్యుని చేశావో, ఈరోజు మళ్ళీ నువ్వు నిలబెట్టే ఘోరంగా ఓడిపోతా ఉన్నాడు ఆయన మంగళగిరిలో ఘోరంగా. బై 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 చంద్రబాబే కాదు, బై బై పప్పు అనే దాకా కూడా ఈనాడు ప్రజలకు వచ్చాడు. ఈనాడు ఇచ్చాడు బాబు నువ్వు చేసినట్టు సేవలు చాలు ఈ రాష్ట్రానికి ఇంకా చాలు అని ఆయన కూడా ఇవాళ టాటా చెప్పేశారు. ఇవాళ మన బాలకృష్ణ గారు వాళ్ళ ఇద్దరు అల్లుళ్ళు నిలబెట్టాడు, ఒకరు కాదు ఇద్దరు అల్లుళ్ళు వాళ్ళు మొదటిసారే వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. ఈ విధంగా వాళ్ళ కుటుంబం అనేది నీ కుటుంబంలో మొత్తం తీసుకొచ్చి పెట్టి పాపం మొన్న సుహాసిని అని ఒక హరికృష్ణ గారి కూతుర్ని అక్కడ నిలబెట్టి కుకట్పల్లిలో 43,000 ఓట్లతోటి నువ్వు ఓడిపోయినా కూడా నీకు ఆలోచన రాల. ఈరోజు మొత్తానికి నేను అందుకనేనే మనవి చేస్తాను మీ అందరికీ, ఇది చరిత్రలో నిలబడిపోయేటువంటి రోజు. ఇవాళ ప్రజలు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారో, ఏ విధంగా విశ్లేషించుకుంటారో ప్రజలకి మనం వాళ్ళ కాళ్ళకు మొక్కవలసినటువంటి ఇవాళ సుదినం వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ అవగాహనకి ఎవరిని ఎన్నుకోవాలో, ఎవరికి నాయకత్వం అప్పగించాలో, ఎవరికి దూరంగా పెట్టాలో, ఎవరిని మరి మనకి వాళ్ళ గుణపాఠం నేర్పాలో చెప్పినటువంటి రోజు ఈరోజు. అందువల్లనే వాళ్ళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో ఆయన నాయకత్వం కింద
మేనిఫెస్టో, బ్రహ్మాండమైన మేనిఫెస్టో మరి రాసి అప్పచెప్పాం. ఆ మేనిఫెస్టోలో ఉన్నట్టు ప్రతి మాట దాన్ని అమలు చేస్తాం. ఎక్కడ కూడా ఆయన మరి దానికి వెనక తిరిగేది లేదు. ప్రతి మాట కూడా వాళ్ళకి ప్రజలకి మన అప్పచెప్తాం, దానికి తీరుస్తామనేది లేదు వాళ్ళ కోరికలు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కోరుకునేది ఒకటే, రాజశేఖర రెడ్డి గారి లాగా సంక్షేమం ప్రజలకు అందించాలి, అభివృద్ధి రాష్ట్రాన్ని చేయాలి. ఓ పక్క సంక్షేమం, ఇంకో పక్క అభివృద్ధి, వీటితోటి రాష్ట్రాన్ని ముందుకు జరిపించాలి తప్ప ఏదో మాయ మాటలు చెప్పో లేకుంటే ఇంకోటి చెప్పో. ఇంతకంటే దుర్మార్గం ఎప్పుడైనా ఉందండి? బహుశా ఈ 5 సంవత్సరాల్లో దోపిడీ, వాళ్ళు ప్రజాధనాన్ని చేసినట్టు దోపిడీ గతంలో ఏనాడైనా జరిగిందా? ఎప్పుడైనా ఉందా? ఇన్ని అవినీతి అక్రమాలు లేకుంటే అబద్ధాలు గతంలో ఎక్కడైనా ఉందా? అందువల్లనే వాళ్ళ ప్రజలు గ్రహించారు, ఇటువంటి అబద్ధాలు కోరు మాకు అవసరం లేదు, ఇటువంటి నాయకుడు మాకు అవసరం లేదు, నిజాయితీ గల నాయకుడు, నిష్పక్షపాతంగా ప్రజలకు సేవ చేయగలిగిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే మాకు కావాలనుకున్నారు. ఆయనకి ఇవాళ 150 సీట్లు 175లో ఇస్తున్నారు అని అంటే అది సామాన్యమైనటువంటి ఆలోచన కాదు. ఇంతకంటే ఒక రాజకీయంలో ఇంతకంటే నిశ్శబ్ద విప్లవం మరొకసారి రాదని కూడా మీకు చెప్తున్నా. ప్రజల్లో మనసుల్లో ఎంత గూడు కట్టుకొని ఉండకపోతే వాళ్ళ ఎవరిని వెనక పంపించాలి, వాళ్ళ చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి గుణపాఠం చెప్పాలి అని చేయకపోతే ఇటువంటి పరిణామాలు రావు. నిన్నగాక మొన్న మళ్ళా నువ్వు ఈ రాజ్యాంగ సంస్థల్ని వాడిని అపహాస్యం చేసే విధంగా ధర్నాలు చేస్తావు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. ఎలక్షన్ కమిషన్ని ఎవరు కూడా, ఆఖరికి జ్యుడిషియరీ కూడా ఎలక్షన్ కమిషన్ని చాలా గౌరవించొద్ది. ఆ ఎలక్షన్ కమిషన్ పట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు, వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ ఆఫీసర్లను పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. ఇదంతా ప్రజలు గమనించటం లేదు అని అనుకుంటే నీ యొక్క బలహీనత తప్ప నీకు అధికారం మీద ఉన్నంటి ప్రేమ, అధికారం మీద ఉన్నంటి లాలస, నీకు ప్రజల మీద, ప్రజల సంక్షేమం మీద, రాష్ట్ర అభివృద్ధి మీద లేదనే మాత్రం కనపడతా ఉంది. ఈ విధంగా ఇవాళ 25వ తారీఖున లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ జరగబోతా ఉంది, 25వ తేదీన నాయకుడిని ఎన్నుకోవటం జరుగుతుంది, 30వ తారీఖున ప్రమాణ స్వీకారం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన చేయబోతా ఉన్నాడు. ముఖ్యమంత్రిగా ఒక చారిత్రక, ప్రజల ముందు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఆయన మంత్రివర్గం ఏర్పాటు చేసుకుంటాడని ప్లేస్ మళ్ళా చెప్తాం, ఎందుకంటే దానికి కొన్ని పోలీస్ క్లియరెన్స్లు కావాలి, ఇవి కావాలి కాబట్టి ముందుగా అది చెప్పడం కరెక్ట్ కాదు. మీకు తెలుస్తుంది కాబట్టి మీ అందరి ఆశీస్సులు. ఇవాళ 40 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఆయన అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు నాయుడికి 40 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మాకు కావాలి, నీ ఇండస్ట్రీ మా అది అనుభవం మాకు అక్కర్లేదు అని ఆయన దూరంగా పంపారు. ఎట్టి పరిస్థితుల్లో ఒక మంచి పరిపాలన అందజేసే రోజులు మనం ముందున్నాయి, ప్రజలకి మంచి చాలా సౌకర్యాలు కలుగు చేసే రోజులు ముందున్నాయి. నేను దానికి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజానీకానికి మొత్తానికి పార్టీ తరఫున శిరస్సు ఉంచి వాళ్ళందరికీ నమస్కారాలు చేస్తా ఉన్నాం. మీ విఘ్నతకై, మీ విఘ్నతకై మీరు తీసుకున్న నిర్ణయానికి, మీరు చెప్పిన గుణపాఠానికి అవతల వాళ్ళకి మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అందరికీ ఇక్కడ వచ్చినటువంటి ప్రజానీకి మొత్తానికి కూడా నేను అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.